ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాలతో పరుగులు పెడుతోంది. భారత్లోనూ ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఉన్నాయి. అయితే ప్రముఖ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో వాహనాల విక్రయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఓలాకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. 1441 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిపించింది. పూణేలో ఇటీవలే ఓలా స్కూటర్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న ఓలా ముందు జాగ్రత్త చర్యగా ప్రమాదానికి గురైన స్కూటర్తో పాటు ఆ బ్యాచ్లో తయారైన అన్ని వాహనాలను రీకాల్ చేసింది. ఈవీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు సంభవించడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాటరీలో మంటలు చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. దీంతో ఓలా రీకాల్ చేసిన వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయనుంది. బ్యాటరీ థర్మల్ వ్యవస్థలపై ఇంజనీర్లు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.